ఫ్రెండ్స్, ఈ మేక పిల్లలు చూస్తున్నారు కదా, ఇవి 1.5 నుంచి 2 మంత్స్ పిల్లలు అన్నమాట. ఈ మేకలు పొట్టేళ్ళు పిల్లలు ఏవైనా సరే 6 మంత్స్ వరకు, అంటే ఇంచుమించు సిక్స్ మంత్స్ ఏజ్ వచ్చేంత వరకు అవి ఎటువంటి ప్రదేశాల్లో ఎక్కువ ఆడుకుంటాయంటే, చూడండి ఇలా ఉంటాయి కదా, ఇలాంటి అప్ డౌన్లో చూడండి, చూడండి ఎలా వస్తున్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చే చూడండి, కింద పడతామనే భయం కూడా లేకుండా ఆటలాడతాయి ఫ్రెండ్స్. అది చూడండి, అది దొడుతుంది, అది దొడుతుంది, అది మనమైతే స్లిప్ అయ్యి కింద పడిపోతాం. అది అది డౌన్ డౌన్ చూడండి, చూడండి చూడండి, కెమెరాకు కూడా అందకుండా ఇవి ఆటలాడుతున్నాయి. చూడండి కింద పడతాయని, అదే ఈ ప్లేస్లో మనం అయింటే, మనం అయింటే కింద పడి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఇక చూడండి మళ్ళీ కిందకి దిగాయి, పైకి వచ్చాయి, ఇంతే. ఇంకా ఈ ఏరియాలో ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ పిల్లలు ఆడుతూనే ఉంటాయి, ఆడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, టోబుస్లాట, వాటి కాళ్ళకు ఉన్న గ్రిప్ ఏమో ఫ్రెండ్స్, చూడండి చూడండి చూడండి. అది ఒకటి తోస్తుంది, తోస్తున్నా కూడా అవి గ్రిప్ వేసి చేసుకున్నా, చూడండి 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 చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా వీడియో తీసిన కొద్దీ ఇంకా లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఇంక ఎంతసేపు ఉన్నా ఇలాగే ఆడుతూ ఉంటాయి, ఎప్పుడన్నా ఒకసారి అదిగోనా అలా ఏమన్నా జారినప్పుడు చేసినప్పుడు కింద పడాల్సింది తప్ప మామూలుగా అయితే పడవు ఫ్రెండ్స్. చూడండి ఎడ్జ్ ఎడ్జ్ పైన నిలబడి ఉంటున్నాయి, చూడండి అది అది ఎలా ఎక్కుతున్నాయి, నిటారుగా ఎక్కేసే. పెద్దవన్నీ ఇక్కడ మేస్తున్నాయి, ఈ రెండు పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నాయి అన్నమాట. నాకేమో వీడియో ఆపబుద్ధి కావట్లేదు. సరే ఫ్రెండ్స్, వీడియో కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చినవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రకృతి పరంగా తీసిన వీడియోలు మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటాను. చూడండి ప్రకృతి, ఇది మనకు ఒక చిన్న డ్యామ్ లాగా అనమాట, వాగు ఇది, జ్యోతి వాగు అంటారు. మీకు ఒక వీడియోలో చెప్పాను లేదు, ఇది జ్యోతి వాగు అండి. జ్యోతి వాగు అంటే శ్రీ అవధూత కాశీనాయన క్షేత్రం నుంచి వస్తుందండి ఈ వాగు. మళ్ళీ అక్కడ కింద ఏర్ ఉంది, ఏర్లో కలిసిపోతుంది. ఈ మధ్య అంతా చెట్లు కొట్టేశారు అవతల, అంతా క్లియర్ కట్ కనబడుతుంది, లేదంటే అసలు అడవిలో ఉన్న ఫీలింగ్ ఉండేది అన్నమాట. మేకలు
సాయంత్రం వేళ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది జ్యోతి బాగు. ఇలా వెళ్ళేస్ అక్కడ తిప్పు వరకు అవతల అంటే అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మన మేకపిల్లలు కూడా అలసిపోయాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి ఏం చేసినా మన ఛానల్ కంటిన్యూస్గా రన్ అవ్వాలంటే వాచ్ టైం కూడా ముఖ్యమే. కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. వాచ్ టైం కూడా మనం రీచ్ అవుతేనే తప్పక మన ఛానల్లో ఉండేది. రీచ్ అవ్వకుంటే మేబీ మన ఛానల్ డిలీట్ కావచ్చు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పక్కన బాయి, ఈ చెట్లన్నీ ఉండదని మనకు కనబడట్లేదు. ఇది పురాతన బాయి అనమాట, అరౌండ్ 100 ఇయర్స్ ఉండి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు బోర్లు లేవు కాబట్టి బాయి నీళ్ళే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో సమాప్తం. బాయ్, టేక్ కేర్, జై హింద్, జై భారత్.